హాయ్ గైస్, అదేవిధంగా ఇప్పుడు మనకు సెకండ్ వన్కి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అయితే చేస్తున్నాం అన్నమాట. చూడండి, ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ ఇచ్చింటే లీనియర్ ఈక్వేషన్స్ అయితే రాసుకుందాము. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9, 2x ప్లస్ 5y ప్లస్ 7z ఈజ్ ఈక్వల్ టు 52, 2x ప్లస్ వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఏ విధంగా రాస్తామంటే 1 1 1 1 1 1, 2 5 7 2 5 7, 2 1 మైనస్ 1, 2 1 మైనస్ 1. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్, డి ఈజ్ ఈక్వల్ టు 9 52 0. ఈ విధంగా రాస్తాం. సో ఇది మనకు ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి ఫామ్లో రాస్తామన్నమాట. ఎందుకు ఇలా రాస్తామంటే మరి దీన్ని సాల్వ్ చేస్తే కూడా వచ్చేది ఈక్వేషన్స్, కాబట్టి మనం ఈ విధంగా రాసుకుంటాం. అంటే ఏంటి, వీటి హెల్ప్ అనేది తీసుకుంటాం అన్నమాట మనం. ఓకే, సో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి, ఏ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి, కాబట్టి మనం వీటి సహాయం అయితే యూజ్ చేసుకుంటున్నాం. సో చూడండి, ఇక్కడ ఈక్వేషన్ చూసినట్టయితే ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి, ఇక్కడ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కాబట్టి మనకి ఎక్స్ అనేది కావాలి, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీని సైడ్ పంపించేద్దాం. సో ఏ ఇన్వర్స్ ఇంటూ డి అయితే అయిపోతుంది. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి అయితే అయిపోతుంది అన్నమాట. సో ఇది ఏ ఇన్వర్స్ అంటే ఏంటి మనకు, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అర్థమైంది. ఈ విధంగా మీకు పేర్లోనే చూడండి, ఇక్కడ ఏమన్నాడు, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఏంటి, మనకు ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేస్తూ ఇక్కడ మనకు సాల్వ్ చేయడం అర్థమైంది. సో ఏ ఇన్వర్స్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట, ఆ విధంగా అర్థమైంది. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అంటే ఇది గుర్తుకు రావాలి, దీని నుంచి ఇది రాసుకుంటాం అంతే. ఓకే, ఏం బట్టి కొట్టాల్సిన అవసరం ఏమీ లేదు, సో ఈజీగా నేర్చు చేసుకోవచ్చు కదా అది. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఇది ఏ ఇన్వర్స్ కావాలి ఇంటూ డి, డి ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఏ ఇన్వర్స్ అంటే ఏంటి మనకు, అర్జెంట్ ఏ బై డెట్ఏ. ముందుగా డెట్ఏ ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకే, సో అది కూడా మనకు నాట్ ఈక్వల్ టు 0 అయితే రావాల్సి ఉంటుంది, అంటే సమ్ వాల్యూ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. అలాగైతేనే మనకు ఏ ఇన్వర్స్ అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్తాం. సో చూడండి, డెట్ఏ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏకి డెట్ చేస్తాం, ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ 1 ఇంటూ ఇది కొట్టేసేయండి, మైనస్ 1 ఇంటూ 5 అంటే మైనస్ 5, వెంటనే మైనస్ హాఫ్, 1 ఇంటూ 7 అంటే 7. నెక్స్ట్ మైనస్ వన్ ఇంటూ ఇది కొట్టేసినట్టయితే మైనస్ 1 ఇంటూ 2 అంటే మైనస్ 2, వెంటనే మైనస్ హాఫ్, 2 7 14. నెక్స్ట్ ప్లస్ వన్ ఇంటూ ఇది కొట్టేసినట్టయితే 1 ఇంటూ 2 అంటే 2, వెంటనే మైనస్ హాఫ్, 2 5 10 అనమాట. దీన్ని సాల్వ్ చేద్దాం. -5 -7 అంటే -12 అవుతుంది ఇంకా. ఓకే, ఇక్కడ -2 -14 అంటే -16, ఇక్కడ -2 -+16. నెక్స్ట్ 2 -10 అంటే -8, సో ఇక్కడ 1 ఇంటూ -8 అంటే -8. సో చూడండి, ఇక్కడ -12 -8 అంటే -20, -20 + 16 అంటే -4 అయితే అయిపోయింది. అంటే ఇది మనకు డెట్ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, కాబట్టి ఏ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అయితే అవుతుంది. ఈ విధంగా తర్వాత మనకు ఏం కావాలి, అడ్జాయింట్ ఏ అయితే కావాల్సి ఉంటుంది. డెట్ఏ ఫైన్ చేస్తాం, అడ్జాయింట్ ఏ. అడ్జాయింట్ ఏ ఎలా కావాలంటే కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ రాసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ ప్లస్. ఓకే, సో ఈ విధంగా వేసేసాను అన్ని. తర్వాత ఈ విధంగా మీరు అంతా వేసేసిన తర్వాత లోపల ఉండేది రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ లోపల ఉండేది, ఇక్కడ ఫస్ట్ రో కంతా ఇక్కడ ఉండేది వచ్చేస్తుంది, లోపల ఏది ఉంటే అది. సో అదే నేను దింపేశాను ఇక్కడ. సో సెకండ్ వన్ వచ్చేసి ఇది కొట్టేసినట్టయితే -1 ఇంటూ 1 అంటే -1, అంటేనే మైనస్ ఆఫ్, 1 ఇంటూ 1 అంటే 1. నెక్స్ట్ ఇది కొట్టేసేయండి ఈ విధంగా అనుకోండి. సో -1 ఇంటూ 1 అంటే -1, వెంటనే మైనస్ ఆఫ్, 2 ఇంటూ 1 అంటే 2. నెక్స్ట్ ఇది కొట్టేసేయండి, 1 ఇంటూ 1 మైనస్, 2 ఇంటూ 1 అంటే 2 అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ కింద వచ్చేసినట్టయితే ఇది కొట్టేసినట్టయితే 7 ఇంటూ 1 అంటే 7, వెంటనే మైనస్ ఆఫ్. ఓకే, సో 5 ఇంటూ 1 అంటే 5. నెక్స్ట్ ఇది కొట్టేసినట్టయితే 7 ఇంటూ 1 అంటే ఇక్కడ మనకు 7 అయిపోతుంది, వెంటనే మైనస్, 2 ఇంటూ 1 అంటే జాగ్రత్తగా చేయాలి. మరి ఇది కొట్టేసినట్టయితే 5 ఇంటూ 1 అంటే 5, వెంటనే మైనస్, 2 ఇంటూ 1 అంటే 2 అనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. దీన్ని సాల్వ్ చేద్దాము. సో -5 -7 అంటే -12 అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ -2 -14 అంటే -16 అయితే అయిపోతుంది, -2 -+16. నెక్స్ట్ 2 -10 అంటే -8. ఓకే, -2 అయితే వచ్చేస్తుంది, -2 -+2 అయితే అయిపోయింది. -1 -2 అంటే -3. ఓకే, సో నెక్స్ట్ 1 - 2 అంటే -1 -2 -1. 7 - 5 అంటే 2 + 2, 7 - 2 అంటే ఇక్కడ వచ్చేసి 5 అయితే వచ్చేస్తుంది, -5. నెక్స్ట్ 5 - 2 అంటే 3. ఈ విధంగా అయితే వచ్చేసింది అన్నమాట.
ఇక్కడ మైనస్ ఫైవ్ అయితే వచ్చేస్తుంది. చూడాలి మీరు జాగ్రత్తగా ఏం చేస్తున్నాము అనేది, అర్థమైంది కదా. సో అది ఇప్పుడు రాసేస్తున్నాను చూడండి, మైనస్ ట్వెల్వ్ సిక్స్టీన్ మైనస్ ఎయిట్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టూ మైనస్ త్రీ వన్, టూ మైనస్ ఫైవ్ త్రీ. దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేయాలి, అదే మనకు అడ్జాయింట్ ఈజ్ ఈక్వల్ టు రోనిక్ కాలం గా రాయండి. సో మైనస్ ట్వెల్వ్ సిక్స్టీన్ మైనస్ ఎయిట్, టూ మైనస్ త్రీ వన్, టూ మైనస్ త్రీ వన్, టూ మైనస్ ఫైవ్ త్రీ, టూ మైనస్ ఫైవ్ త్రీ. ఈ విధంగా అయితే అయిపోయింది. బై మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ప్రకారంగా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అంటే మనకి ఇక్కడ వన్ బై డెట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ కదా. సో అడ్జాయింట్ ఏ కాబట్టి వన్ బై డెట్ ఏ అంటే ఇక్కడ మనకు మైనస్ ఫోర్ వచ్చింది చూడొచ్చు మీరు. సో మైనస్ ఫోర్ ఇంటూ అడ్జాయింట్ ఏ ఇది, అడ్జాయింట్ ఏ ఇంటూ డి అంటే ఇక్కడ మనకు ఇది, దీన్ని అయితే రాసేసాను. ఎలా సాల్వ్ చేయాలి ఇలా వచ్చిన తర్వాత, ముందుగా ఈ టూ మ్యాట్రిక్స్, ఈ టూ మ్యాట్రిక్స్ ఇంటూ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత దీంతో అయితే ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఇంటూ ఇది, సో ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది పాసిబుల్ అవుతుంది ఇక్కడ మనకు ఇంటూ మల్టిప్లికేషన్ అనేది. కాబట్టి చేసేద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై మైనస్ ఫోర్ ఇంటూ మైనస్ ట్వెల్వ్ ఇంటూ నైన్ అంటే మైనస్ వన్ నాట్ ఎయిట్, ట్వెల్వ్ నైన్ అంటే వన్ నాట్ ఎయిట్ కదా. సో మైనస్ వన్ నాట్ ఎయిట్. నెక్స్ట్ టూ ఇంటూ ఫిఫ్టీ టూ అంటే వన్ నాట్ ఫోర్ ప్లస్ వన్ నాట్ ఫోర్. నెక్స్ట్ టూ ఇంటూ జీరో అంటే ప్లస్ జీరో అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్టీన్ ఇంటూ నైన్ అంటే వన్ ఫార్టీ ఫోర్, మైనస్ త్రీ ఇంటూ ఫిఫ్టీ టూ అంటే మైనస్ వన్ ఫిఫ్టీ సిక్స్, మైనస్ ఫైవ్ ఇంటూ జీరో అంటే మైనస్ జీరోనే, మైనస్ ఎయిట్ ఇంటూ నైన్ అంటే మైనస్ సెవెంటీ టూ, వన్ ఇంటూ ఫిఫ్టీ టూ అంటే ప్లస్ ఫిఫ్టీ టూ, ప్లస్ త్రీ ఇంటూ జీరో అంటే జీరో. దీన్ని సాల్వ్ చేసినట్టయితే మనకు మైనస్ ఫోర్ మైనస్ ట్వెల్వ్ మైనస్ ట్వంటీ అయితే అయిపోయింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై మైనస్ ఫోర్ ఇంటూ ఈ విధంగా అయితే అయిపోయింది. ఇక్కడ వన్ బై మైనస్ ఫోర్తో అయితే లోపలైతే మూడు దానికి ఇంటూ చేద్దాం. కాబట్టి ఇక్కడ మనకు వన్ బైలో ఉంది కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై అయితే వచ్చేస్తుంది కదా అది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ బై మైనస్ ఫోర్ మైనస్ ట్వెల్వ్ బై మైనస్ ఫోర్ మైనస్ ట్వంటీ బై మైనస్ ఫోర్. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్, ఫోర్ వన్ ఈస్ ఫోర్ ఫైవ్జా, మైనస్ మైనస్ క్యాన్సిల్ ఫోర్ వన్ ఈస్ ఫోర్ త్రీజా, మైనస్ మైనస్ క్యాన్సిల్ ఫోర్ వన్ ఈస్ ఫోర్ వన్ ఈస్. అంటే ఏంటి మనకు వన్ త్రీ ఫైవ్, వన్ త్రీ ఫైవ్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే మన దేనికి ఈక్వల్, ఎక్స్ వై జెడ్కి అయితే ఈక్వల్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్, వై ఈజ్ ఈక్వల్ టు త్రీ, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. అంతే సింపుల్ కదా. సో ఏం లేదు, వాడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్లో సాల్వ్ చేయాలంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉండేది ఇదనమాట, ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి. సో ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. అంతే, ఏ ఇన్వర్స్కి ఏమేమి కావాలి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో డెట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తారు, అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేస్తారు. సో సేమ్ ఈ ఫార్ములాలో వేసుకుని సాల్వ్ చేసుకున్నట్టయితే వచ్చేది ఎక్స్ వై జెడ్ వాల్యూస్. అంతే విధంగా సాల్వ్ చేయాల్సి ఉంటుంది.